అరకు లోయ మండలంలో వివిధ అనారోగ్యంతో మృతి చెందిన మృతుల బాడీని వారి గ్రామాలకు తరలించేందుకు ఉచిత అంబులెన్స్ తన కార్యాలయం వద్ద ప్రారంభించారు ఎమ్మెల్యే చెట్టి పాల్గుడ ఈ వాహనంను సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్క మృతుల కుటుంబాలకు ఈ వాహనాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే చెట్టి పాల్గుడ అన్నారు ప్రధానంగా కోవిడ్ మృతులు ఈ వాహనం వినియోగించుకోవచ్చని అన్నారు ఈ వాహనం కొరకు వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన్యప్రగతి చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించాలని అన్నారు కోవిడ్ బారిన పడి మరణించిన పార్థివ దేహాన్ని వారి వారి గ్రామాల్లోనూ తరలించడం గాను మన్యప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ ఆఖరి ప్రయాణ రథాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని అన్ని వర్గాల ప్రజలు ఆరుమనల అందుబాటులో ఉంచుతూ ఈ యొక్క రథం యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఈ కోవిడ బారిన పడిన మరణాలని ఆ పార్థివ దేహాన్ని తరలించడం చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మన్యప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయిన నేను అదేవిధంగా ఆరుమనల సంబంధించిన మా వాలంటీర్స్ ఈ రథాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది